Amalapuram, Varahi, Vijayatrani, Adukovalan Jepi, YSR Sarkar, YS Prabhutvam, Jagan Prabhutvam, Kata, Nelalaga Praitan Jastavandi. Last time go to Japan, Chala Mandini, criminals in Dimperani. Punakuna input koda intende. Repu pedal lo jaragabay karikramolo. E Andhra Pradesh, YS Prabhutvam. కొంతమంది గోండాలని కొంతమంది క్రిమినల్స్ ని పబ్లిక్ మీటింగ్ లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం గొడవలు చేద్దామని చాలా పగడ్బందిగా వ్యూహం చేశారని తెలుస్తా ఉంది వైఎస్ జగన్ కి వైసీపీ నాయకులకి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హోం మంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏ మాత్రం మేము సహించం జనసేన కార్యకర్తలు జనసైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా పదక రచన చేస్తా ఉన్నారు వీళ్ళు రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు గాని మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన క్రిమినల్స్ అటాక్ చేసిన దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది జిల్లా ఎస్పీలు డీజీపీలు డీఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా జగన్ కి చెప్తున్నాను వైఎస్ జగన్ కి మీరు పులివెందల తోలాదుకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేము భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము మీరు క్రిమినల్ గ్యాంగ్లను పట్టుకొచ్చి ఇక్కడ మీరు రాజ్యాంగ మీరు క్రిమినల్ మయంగా చేసే ఆంధ్రప్రదేశ్ ని మేము చూస్తూ ఉండే వ్యక్తులం కాదు ఖచ్చితంగా మన జన సైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి ఎవరైతే రాళ్లు తీసుకొచ్చారో ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే జేబులో నుంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు జన సైనికులందరూ కూడా మీరు వాళ్ళని బంధించేసేయండి అందరినీ చట్టాలకు తీసుకెళ్దాం పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం ఎవరిని వదలొద్దు కానీ మీరు ఎవరి మీద ఎదురు దాడి చేయకండి మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని అందరూ మనమే ఎక్కువ అవుట్ నెంబర్గా ఉంటాం మనమే బలంగా ఉంటాం మహా అయితే వాళ్ళకు 2000 మంది 3000 మంది వస్తారు ఎంతమంది వచ్చినా కానీ మనం మన సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం చాలా అప్రమత్తంగా ఉండండి అందరూ జగన్ కూడా చెప్తున్నాను జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగ్ల ద్వారా వేస్తే మటుకు చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అమలాపురం వారాహి విజయ యాత్రని అడ్డుకోవాలని చెప్పి వైఎస్ఆర్ సర్కార్ వైఎస్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గత నెలలుగా ప్రయత్నం చేస్తా ఉంది లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా మందిని క్రిమినల్స్ ని దింపారని ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే రేపు పెడల్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని కొంతమంది క్రిమినల్స్ ని పబ్లిక్ మీటింగ్ లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం గొడవలు చేద్దామని చాలా పగడ్బందిగా వ్యూహం చేశారని తెలుస్తా ఉంది వైఎస్ జగన్ కి వైసీపీ నాయకులకి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హోం మంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏ మాత్రం మేము సహించం పవన్ కళ్యాణ్ రేపు పెడనలో జరగబోయే సభలో ఏదో తన మీద ఏదో రాళ్ల దాడి చేయబోతా ఉన్నారేనో గోండాలను ఎక్కడి నుంచో తీసుకొస్తా ఉన్నామనో ఒక
అభూత కల్పనలతో ఒక కట్టు కథ. ఆడలేక మధ్యలో ఓడు ఈ సామెత పవన్ కళ్యాణ్కి బాగా షూట్ అవుతుంది. మాటలు చూస్తేనేమో కోటలు దాడతాయి, చేతల్లోనేమో శూన్యం అటర్ఫ్లాప్. నిన్నగాక మొన్న వారాహి ఫోర్ అని అవనగడ్డ పోయాడు. అవనగడ్డలో 3 గంటలకు మీటింగ్ అని చెప్పారు. 3:30కి వెళ్ళాడు. ముచ్చటగా 3 గంటలకి మీటింగు. పవన్ కళ్యాణ్ అతని సన్నిహితులు ఇద్దరు కలిసి 3:30కి వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? ముచ్చటగా 300 మంది ఉన్నారు. 3:30 నుంచి 6 గంటల దాకా కొట్టుకుంటే, అందరికి ఫోన్లు చేసుకుంటే, తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని అందరిని పోగు చేసుకుంటే ఆ మాత్రం పోగయ్యారు. అసలు ఎప్పుడైతే తెలుగుదేశంతో జత కట్టానో, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తున్నానో, మీరందరూ కూడా నేనెట్టయితే చంద్రబాబు నాయుడు చంక నాకుతానో, మీరు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చంక నాకండి అని చెప్పేసి ఎప్పుడైతే జనసేన పార్టీకి అతను నమ్ముకున్న వాళ్ళకి అతని ఫ్యాన్స్కి చెప్పాడో, అప్పుడే పవన్ కళ్యాణ్ చాప దిండు సర్దుకున్నట్టే. ఎందుకంటే స్పష్టంగా చూశాం, తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా జత కట్టిన తరువాత మొట్టమొదటి మీటింగ్ అవనగడ్డ. అవనగడ్డలో చతికిలబడిపోయాడు. యాక్సెప్ట్ చేయలే ప్రజలెవరో, ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు సంఖ నాగుతానంటే, తెలుగుదేశం పార్టీని మోస్తాను అంటే, తెలుగుదేశం పార్టీని మళ్ళీ గత్తెనెక్కిస్తాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతానంటే ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు, ఏరా బాబు పవన్ కళ్యాణ, 2014 ఎన్నికల్లో నువ్వు చెప్పినట్టు నిన్ను నమ్మి నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడికి ఓటేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే, అదే చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు కొడుకు ఆ మంత్రులే అధికారంలో ఉండి ఈ పవన్ కళ్యాణ్ గాడు ఎవడో, వీడు బచ్చాగాడు, వీడి వల్ల మేము ముఖ్యమంత్రి అయ్యామా, వీడు లేకపోతే మేము ముఖ్యమంత్రి కాలేమా అని చెప్పి నిన్ను నోటికి వచ్చినట్టు తిట్టారు కదా, కారు కూతలు కూశారు కదా, కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా తిట్టారు కదా, నువ్వు మర్చిపోయావు. ఆఖరికి ఏం చెప్పారు తెలుసా? ముఖ్యమంత్రి కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోవాలరా యదవా, మా సామాజిక వర్గం బ్లడ్ ఎక్కించుకోవాలరా యదవా అని చెప్పి తిడితే నువ్వు మర్చిపోయావు, నువ్వు మర్చిపోయావు. నిన్ను అభిమానించేవాళ్ళు, నీతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళు మర్చిపోతారా? అంటే నువ్వు అమ్ముడు పోయినంత మాత్రాన నీ ప్యాకేజీకి నువ్వు మీకు గిట్టుబాటు అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి నువ్వు ఓట్లేయమని చెప్పినంత మాత్రాన మర్చిపోతారు వాళ్ళు? ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానిని, జనసేన జెండా మోసే ప్రతి ఒక్కరిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా చెప్తా ఉన్నా, ఈ పవన్ కళ్యాణ్ని నమ్మబాకండి. ఇతర మాయ మాటలు వినొద్దు. అవనగడ్డలో ఇతన్ని ఎవరో కూడా, ప్రజలెవరో కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందుకే అవనగడ్డ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత 2 రోజుల పాటు మచిలీపట్నంలో ఉండి ఈరోజు మళ్ళీ సమాయత్తం చేసి
మళ్ళీ పెడన మీటింగ్ కూడా ఎక్కడా కూడా సక్సెస్ అవదు అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పి తెలుసుకున్న తర్వాత పెడనలో రాళ్ళదారి చేయబోతా ఉన్నారంట 2000 మంది నన్ను సమీకరించామంట 2000 మంది అంటే కత్తులు కటాలతో వస్తారంట ఎర్ర బాబు నా పెడన నియోజకవర్గం మా ప్రజలు శాంతి కాముకులు డెల్టా ప్రాంతం రైతులు రైతన్నలు చేనేత కార్మికులు మత్స్యకారులు గీత కార్మికులు మైనారిటీలు ఎస్సీలు కాపు అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరం కూడా కుటుంబ బంధాలు సంబంధాలు మానవత్వంతో మెలిగే మా నియోజకవర్గం మా నియోజకవర్గంలో కత్తి కాదు కదా కర్ర కాదు కదా రాయి కాదు కదా ఇటువంటి చరిత్ర ఎప్పుడు ఏ రోజు లేదు నువ్వు నువ్వు అవనిగడ్డలో మీటింగ్ సక్సెస్ అవలేదు అట్రప్లాప్ అయ్యింది కాబట్టి పెడనలో మీటింగ్ ఏ విధంగా అయినా సక్సెస్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో ఒక మాస్టర్ ప్లాన్ తో సినిమా స్కెచ్ తో ఈ రోజు మా మీద నిందలేస్తే ఏ విధంగా అయితే ఇళ్ళ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు అంగళలో ఆ ప్రాంతంలో భయానకమైన వాతావరణం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే పోలీసుల్ని దాడి చేసి కొట్టి పోలీసు జీబులను తగలపెట్టి రక్తపాతం సృష్టించిన చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్ లో చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ లో ఈ రోజున ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పిన మాటలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అక్కడ హింసని ప్రేరేపించే విధంగా గొడవలకి కారణభూతుడయ్యే విధంగా అంటే ఈ పవన్ కళ్యాణ్ మదిలో పెడనలో గొడవలు సృష్టించాలా శాంతి భద్రతకు విఘాతం కలిగించాలా అక్కడ కొంతమంది అమాయకమైన జనసేన కార్యకర్తల్లో లేకపోతే ప్రజల్లో గాయపరచాలా హింసకు గురి చేయాలా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గన నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నేను వస్తా నీ వెంట ఉంటా నీతో పాటు నడుస్తా ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా నిన్ను నా పెడన నియోజకవర్గం నుంచి ముందుకు నడిపిస్తా